ప్రభువారు ఆయన ఏమంటున్నారండి, అపవాది మొదటి నుండి పాపము చేయుస్తున్నాడు. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుస్తున్నాడు, కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ, అపవాది మొదట నుండి పాపము చేయుస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అబద్ధమాడేవారు, మోసం చేసేవారు, దేవుని వాక్యానికి విరుద్ధముగా ప్రవర్తించేవారు అపవాది యొక్క సంబంధులు అంటున్నాడు. వాటిని లయపరచుట కొరకు యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. అపవాది చేత మనము మోసగించబడి అపవాది యొక్క తంత్రములలో జీవించే వారందరినీ కూడా విడిపించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అండి, నాలో ఉన్న పాపపు స్వభావాలను విడిపించటానికి, పాపపు స్వభావాలలో నుంచి నన్ను విడిపించటానికి అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటే తప్పకుండా ఈరోజు నీవు రక్షణ ఆనందాన్ని చూడగలుగుతావు, నీ కుటుంబంలో నీ జీవితంలో మేలును నీవు అనుభవించగలుగుతావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే 2 కొరింథీ 4:7 అయినను మా బల అధికము, అయినను బలాధిక్యము మా బల అధిక్యము మామూలు అయినది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడే వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. మేము అపాయాలు కలిగినను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడదోయబడినను నశించే వారము కాము అంటున్నాడు. అక్కడ మట్టి ఘటములు అయినను మా బల అధికము మామూలు అయినది కానీ కాదు. దేవుని యందు ఉండునట్లు మట్టి ఘటములో మహా ఐశ్వర్యం ఉన్నదంట. మాలో దేవుడికి కావలసినవన్నీ మాలో ఈ మట్టి ఘటములో పెట్టి ఉన్నాడు. ఈరోజు మనం మట్టి ఘటములో ఉన్నాము. నేను పనికిరాని దాన్ని, పనికిరాని వాడిని అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ మట్టి ఘటములో మహా ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడంట. కనుకనే ఆయన నశించిన దానిని, నశించిపోయిన వారిని, పాపములో పడిపోయిన వారిని వెతకి రక్షించటానికి లోకానికి వచ్చాడు. నీవు ఎంత నేను రాను అన్నా సరే, నీలో ఉన్న ఐశ్వర్యము ఎంత గొప్పదో, నీవు ఎంత దేవునికి ఇష్టమైన కుమార్తెవో కుమారుడువో నీకు తెలియదు. కేవలము నేను మట్టి ఘటములో ఉన్నాను, చింపిరి బట్టలతో ఉన్నాను, నన్ను ఎవరు ఎన్నిక చేయటలేదు, కనుక నేను ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దానని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మట్టి ఘటములో నీలో నేను ఐశ్వర్యమును దాచి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీలో ఉన్న ఐశ్వర్యము సాతానుకు తెలుసు. సాతాను నిన్ను నాశనము చెయ్యాలని వెంటాడుతున్నాడు. కానీ ఆ ఐశ్వర్యము వాడికి దక్కనివ్వను. అది నా బిడ్డలు తిరిగి మరలా నా యొద్దకే రావాలి, కానీ నాశనము చేయటానికి వాడికి అధికారము లేదు అంటున్నాడు. కనుక దేవుడు అక్కడ మంచి మాటలు రాశాడు. ఆయనను అక్కడ ఏమన్నారు చెప్పండి,
ఐనను ఆ బలాధిక్యము ఆ మా మూలమైనది కాక ఆ దేవుని దయ ఉండునట్లు మట్టి గటములలో మట్టి గటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువారము కాము ఇరికింపబడే వారము మాత్రము కాము కాము అపాయములో ఉన్నను అపాయములలో ఉన్నను ఉన్నను కేవలము ఆ ఉపాయము లేని వారము కాము మా దేవుడు మేము కేవలము నీ చేతిలో సాతాను చేతిలో పడి అపాయములో ఉన్నను ఉపాయము లేని వారు మాత్రము కాదు తరమబడుతున్న దిక్కులేని వారము కాము దిక్కులేని వారము కాము పడద్రోయబడినను పడద్రోయబడినను నశించు వారము కాము నశించే వారము మాత్రము కాము కాము ఏబు పడిపోయాడు ఏబు సాతాను శోధనలో పడిపోయితే అందరూ అనుకుంటున్నారు ఎందుకయ్యా ఈ బతుకు అని భార్య అంది పక్కన స్నేహితులు అన్నారు లేదు అక్కడ ఏమన్నారు చెప్పండి నేను శోధించబడినాక సువర్ణములాగా మారిపోతా నేను శోధించబడిది సువర్ణము వలె మారిపోటానికి అంతేగాని మీరేదో అనుకుంటున్నారు నన్ను చూసి నా గోళ్ళంత దద్దరు దురదలు ఉందని బట్టలు కూడా లేవని నా ఐశ్వర్యం నా బిడ్డలందరూ కూడా ఆస్తిపాస్తులు పోయిని అని నేను పూర్తిగా మీ దృష్టిలో ఎన్నిక లేని వాడిని కావచ్చు శోధించబడిన తర్వాత నేను సువర్ణములాగా మారిపోతా దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి ఐశ్వర్యం నాలో ఉంది దానిని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నా నేను కనుక నేను దానిని ఎన్నడూ మరిచిపోను నా దేవుడు నేను తమరపడుతున్నా తోయబడుతున్నా ఇరిగి పడేవాడను కాను ఉపాయము లేనివాడను కాను అపాయములో కూడా నిలబడే శక్తివంతుడు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మనలను నిలబెట్టి దేవుడు పడదోసే దేవుడు కాదు కనుక నీవు నిలబడాలి ఇప్పుడైనా తెలుసుకోవాలి నీ మట్టి ఘటములో ఇప్పుడు ఊరేసుకు చచ్చిపోవడానికి కాల్చుకుని చచ్చిపోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేయలా నా కుమారుడు నా కుమార్తె నేను ఈ లోకములో అనేక శ్రమలు అనుభవించాను నా తండ్రి చిత్తము ఏ రీతిగా నెరవేరాలో నా తండ్రి నా ఎడల ఏ రీతిగా తన ప్రణాళికలు నిర్ణయించాడో ఆ శ్రమలన్నీ అనుభవించి తండ్రి నీ లేఖనములు నెరవేరినట్లుగా నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను అని ప్రభు సన్నిధిలో కన్నీటితో అక్కడ సిలువలో మన కొరకు ప్రార్థన చేసి వీళ్ళేమి చేయిస్తున్నారో తెలీదు ఏం మాట్లాడుతున్నారో తెలీదు నా గురించి చాలా దూషణగా మాట్లాడుతున్నారు కానీ నా బిడ్డలందరూ కూడా నా సన్నిధికి దూరమై చిత్రులైపోయిన వారందరినీ కూడా సమకూర్చుట కొరకై నేను ఈ విధముగా మీ కొరకు సావనయ్యే ఉన్నాను అని ప్రభు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఏమనుకోవట్లా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు నేరస్తుడు ఆయనకు సిలువ వేయాలి ఆయన శాతగాని వాడు సిలువ వేయాలి అని చెప్పి ఆయనను అనేక నిందల అవమానాలు ఆయన మీద మోపి ఆయనను ఎంతగానో హేళన చేసి సిలువలో వేలాడవేసి ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అని చెప్పి అపహాస్యం చేశారు ఆయనను దేవుడు అంటున్నాడు చెవండి వారు నా బిడ్డలు వారు ఏమి చేయిస్తున్నారో వారు ఎరగరు కనుక వారిని క్షమించండి దేవునికి స్తోత్రము కనుక దేవుడు ఈ లోకములో క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మనలో ఉన్న ఆ గొప్ప ఐశ్వర్యం ఈ ప్రేమ ఈ ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ నరులలో దేవుడు పెట్టిన ఆత్మ దేవుని యొక్క దీపమయ్యి ఉన్నది అంట మనలో పెట్టిన ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నదంట కనుక ఈ ఆత్మ విలువ తెలుస్తులా డబ్బులు కోట్లు కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాణాన్ని నిలబెట్టమని మన ముందే అనేక మంది కోటీశ్వరులు మరి మొన్న పోయిన కాలంలో భయంకరమైన శోధన కాలం కరోనా కాలంలో కోట్లు కోట్లు కూడా కలిగిన వారు ఈ ప్రాణాన్ని కాపాడాలని వారి ఆస్తి అంతా కూడా డాక్టర్లకు ఇస్తానంటే మా వల్ల కానే కాదు అన్నారు ఎందుకనంటే
ఈ ఐశ్వర్యము ఈ ఒక ఆయుషు ఎంత గొప్పదో నీకు తెలియనే తెలియటలేదు దేవునికి స్తోత్రము లేకనగ ఈ విలువ నువ్వు తెలుసుకుంటే తక్షణమే దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు చెప్పండి ఆయనకి లోబడతావు ఆయన మాట వింటావు ఆయన చిత్తము నీలో నెరవేరేంత వరకు శ్రమ అయినావో ఆ దేవుడే అంటున్నారు చెప్పండి వస్త్రహీనతైనను శ్రమైనను వేదనైనను ఖడ్గమైనను ఉపద్రోహమైనను యేసుక్రీస్తులో నుండి ప్రేమలో నుండి నన్ను ఎడబాపేవాడు ఎవడూ లేడు నిజమైన ప్రేమకు నిజమైన ప్రేమ జరగలేదు ఇది జరగలేదని ఎలిపటం కాదు నిజమైన ప్రేమ నీలో ఉంటే దేవుణ్ణి నీవు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థనా పరురాలువైతే తప్పకుండా దేవుడు నీకు ఎంతో మందికి ఇక్కడ సహాయం చేసాడు నీకు కూడా ఆయన చేస్తాడు ఆయన మాటను విని నీ కుటుంబ శాపాన్ని నీ కుటుంబంలో ఉన్న దరిద్రాన్ని తరతరాల నుంచి ఉన్న ఆ శాపాన్ని విముక్తి చేయటకే యేసు ప్రభువారు అంటున్నాడు అపవాది యొక్క క్రియలను లైఫర్చుటకే ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలాంటి దేవుడు మనకు తోడుగా ఈ రోజు ఉన్నాడు అంటే శాపాన్ని తెచ్చుకుంటున్నాం బాధలు తెచ్చుకుంటున్నాం మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్నాం అబ్బో ఈ ప్రాంతాలను మనం చేయలేవండి ఆ పాస్టర్ గారు పద్దాక ప్రార్థన అంటాడు మన పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్నారు కనుక సంవత్సరం నుంచి ప్రార్థన జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఒక గంట సేపు ప్రార్థన జరుగుతుంది అనేక మంది హృదయాలు తెరవబడినాయి మేము అనేక ఆశ్చర్య కార్యాలు చూసాం అనేక కుటుంబాలు రక్షించబడినవి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలే చెదరిపోయే పరిస్థితిలోకి వస్తే వాటిని దేవుడు మరలా కట్టి సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టాడు అంటే దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని సన్నిధిలో ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మనం తెలుసుకుని ఆయన సన్నిధిలో మనము సాగిలపడాలి చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని తీసుకుందాం చూడండి మత్తయి సువార్త ఇరుకు ద్వారమున ప్రవేశించుడి చెప్పండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ప్రవేశించండి నాశనమునకు పోవు ద్వారము నాశనమునకు పోయే ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది ఆ దారి ఎంతో విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమయ్యి ఉన్నది దానిని కనుగొనేవారు కొందరే ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనమునకు పోవు ద్వారము వెడల్పు ఆ దారి విశాలముగా ఉన్నది దానిని ద్వారా ప్రవేశించేవారు విశాలమైన మార్గములో ఏం చేస్తారు చెప్పండి అనేకులు వెళతా ఉంటారంట ఇరుకు ద్వారములోనికి రారు ఎందుకండి నేను రక్షణ అంటే మొదటిగా నేను దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఖచ్చితంగా ఈ దర్శనమే చూపించాడు నాకు అనేక టెస్టులు పెట్టాలి దేవుడి మీద నేను ఎందుకంటే చాలా కఠినమైన వాడిని కనుకనే నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు కనుక దేవుడి సన్నిధిలో దేవుడు నిజంగా మాట్లాడతాడా దేవుడు నిజంగా ఆయన పరలోక దర్శనాలు చూపిస్తాడా ఇవన్నీ కూడా నాకు చాలా ఏదైనా దర్శనం వచ్చిందంటే అది నిజమా అనే ఒక విధంగా నేను అలాంటి అపనమ్మకస్తుడిగా ఉండేవాడిని అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను మరి ఇరుకు ద్వారము ఏమిటా అని చెప్పి నాకు తెలియదు కానీ దేవుడు నిజంగా అది ఒక ద్వారము చాలా సూది లాంటిది సూది బెజ్జం ఎలా ఉంటుందో అలాంటి ద్వారం ఆ ద్వారంలో నుండి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు ఆత్మతో వెళ్తున్నాను నేను ఎటు చూసిన గ్లాసులుగా ఉంది అది చుట్టూ గ్లాసుగా కనబడుతుంది కానీ నేను వెళ్ళటమే కనబడుతుంది తర్వాత చివరికి ఎక్కడికో వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత అది చాలా విశాలమైన ఒక భవనం అది చాలా అసలు ఎంత అందంగా ఉందంటే వర్ణించడానికి వీల్లేదు
అది ప్రకాశమానమైన వెలుగులో ఉన్నప్పుడు ఆ భవనంలోనికి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుడు నాకు తెలియపరుస్తున్నారు ఇది ఇరుకు ద్వారం అని దేవుడి స్వరం నాకు వినపడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుగా ఇదే నా ప్రభువా వాక్యం నాకు తెలియదు సరిగా వాక్యము నాకు అంతగా తెలియదు కానీ ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్లి ఆ ద్వారములో మరి ఆయన ఆశీర్వాదాన్ని మార్గాన్ని చూపించాడు కదా అని చెప్పి నేను ఇప్పుడు అర్థం చేసుకుని ఆ విషయాన్ని మీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనేక సార్లు మాట్లాడాను కనుక దేవుడు అలాగూ తీసుకెళ్లగలడు కనుక అది పరిశుద్ధమైన మార్గం దానిలోకి వెళ్ళడానికి ఎవరికి శక్తి చాలదు కనుక అలాంటి ద్వారములో దేవుడు మనల్ని తీసుకెళ్లి అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన నిలబెట్టాడు అంటే మరి ఆయన వాగ్దానం చేశాడు నన్ను పిలిచాడు పిలిచి నిన్ను అలా తీసుకెళ్తాను నువ్వు నిలబడు అని దేవుడు నాతో చెప్పారు తప్పకుండా మరి ఆయన కొరకు ఆయనే నిలబెట్టుకున్నారు గనుక నిలబడ్డా గానీ నా వలన మాత్రమే కాదు కనుకనే ఈరోజు ఆ సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నాను అలాగే అనేకులు ఏం చేస్తున్నారంటే విరుకు ద్వారమును విడిచిపెట్టి విశాలమైన మార్గాలలో ప్రవేశిస్తున్నారంట అనేకులు పోరాడుతున్నారు కానీ వారి వలన కాదు అంటున్నాడు ఎందుకంటే ఈ ద్వారములు వెళ్ళాలి అంటే పోరాటాలు చాలా ఉంటాయి పోరాటాలు అంటే ఎవరో కత్తి తీసుకుని వచ్చి మన మీద పోరాటం కాదు మన కుటుంబంతో పోరాటం అలాగే కుటుంబంలో అనేక ఆర్థిక ఇబ్బందులే కానీ అలాగే ఈ లోకంలో ఉన్న పరిస్థితులే కానీ పొరుగువారితో ఇరుగు పొరుగువారితో కుటుంబ సభ్యులతో ఈ లోకంలో ఆర్థిక బాధలు కుటుంబంలో సమస్యలు అనేక రకాలైన బాధలన్నీ కూడా సాతాను మనకు కలగ చేసినప్పుడు ఈ మార్గాలలో నుంచి ఏ దారిలోకి వెళ్తే మన కుటుంబాన్ని మనము రక్షించుకుంటాం ఏ రీతిగా బయటపడతాం అని చెప్పి ఏం చేస్తాం చెప్పండి తక్షణమే ఈ ఇరుకు ద్వారాన్ని తప్పించుకుని విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతాం యేసు ప్రభునే సాతానుడు అడిగాడు ఏమడిగాడు చెప్పండి ఈ లోక రాజ్యాల అధికారం అంతా నేను మీకు ఇస్తాను నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడు అన్నాడు యేసు ప్రభు వారిని అడిగిన సాతాను మన ప్రార్థన ఏంటి మనమేంటి మనం సాతాను ఎదిరించగలమా చెప్పండి ఎదిరించే శక్తి లేదు దేవుణ్ణి బట్టి నిలబడగలిగినప్పుడే ఆ సాతాను క్రియలను మనం జయించుకుంటూ వెళ్ళగలం కనుక దేవుని వాక్యాన్ని బట్టి వినినప్పుడే ఆ వాక్యాన్ని బట్టి మనము ఏది ఈరోజు మనకు అనుకూలమైన మార్గం ఈరోజు నీతి కలిగే మార్గం మన అంతరాత్మకు తెలుసు ఈ మార్గము తప్పు మార్గం అని తెలుసు అయినను దానిలో మనం ప్రవేశిస్తున్నాము అంటే అది మనము ఇరుకు ద్వారములో నుంచి విశాలములోనికి వచ్చేసాం అని అర్థమైపోతుంది కనుక తక్షణమే నా బిడ్డలు తిరిగి రావాలి అంటున్నాడు ఒకవేళ వెళ్ళారు అనుకోండి తిరిగి వెనక్కి రావాల్సిందే కానీ మీరు అలాగే వెళ్ళారా ఇక మీరు రాను ఇక వెనక్కి వచ్చే అవకాశం ఉండనే ఉండదు అలాగే ఇరుకు మార్గంలో మీరు మొదటిగా ప్రయాణం చేశారా రాను మీకు ఎంతో విశాలమైపోతుంది కనుక ఈ రెండు మార్గాలలో మొదటిగా ప్రయాణము కష్టంగాను ఎంతో మరి వేదనగాను దుఃఖంతో ఉంటుంది ఆ తర్వాత మీ మార్గాలలో అంత విశాలత కనపడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీరు గ్రహించి ఇప్పుడు యేసు ప్రభు నమ్మాం రక్షణ పొందాం అందరు ప్రేమించేస్తున్నారు ఎప్పుడు రాని బంధువులు వచ్చేస్తున్నారు ఎప్పుడు రాని చుట్టాలు పక్కన ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వనోళ్ళు కూడా మనకి ఇచ్చేస్తున్నారు ఆహా ఇదంతా యేసు ప్రభు ఇచ్చేస్తున్నాడు మనకి అనుకుంటున్నాం మనం అంతేనా కానీ సాతాను ఏం చేస్తుంది చెప్పండి నిన్ను ఇరుకు మార్గములో నుండి విశాలమైన మార్గంలోనికి నడిపిస్తుంది కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీకు ఉన్న దానిలో సంతృప్తి కలిగి జీవించు అధికమైన ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని దేవుడు చెబుతున్నాడు ఎప్పుడైతే ధన యామోహము సాతాను ఏం చేస్తాను నేత్రాశ శరీరాశ జీవపుడము నీ ముందు ఆశలను కలగచేసి నీవు వెళ్ళే జీవపు మార్గములో నుండి నిన్ను చెడగొడతమే సాతాను యొక్క
లక్ష్యమయ్యున్నది కనుక అది గ్రహించి నీవు నడిచినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలలో నీవు సమృద్ధిగా నిలబడి ఉంటావు అలాగే చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనములో ఓర్పా ఏమంటుందో చూడండి అక్కడ చూడండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 14వ వచనం వారు ఎలిగెత్తి వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినని నీవును తోటి కోడళ్ళ వెంబడనే వెళ్ళమనెను అందుకు రూతు నా వెంట నీవు రావొద్దనియు నన్ను విడిచిపెట్టి పెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చెదను నీవు నివసించే చోటనే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎవరంటుంది చెప్పండి నయోమి ఏమంటుందంటే ఇదిగో నీ తోటి కోడలు ఓర్పా ఏమందో చెప్పండి ఆమె వెళ్ళిపోతుంది వెనక్కి నేను నా స్వదేశానికి వెళ్తున్నాను కనుక నేను సమృద్ధి కలిగిన దానిగా వచ్చాను ఈరోజు జీవము ఎందుకంటే సమృద్ధి కలిగిన ఆశీర్వాదముతో నేను ఇక్కడికి వచ్చున్నాను ఈ రోజు నేను జీవము లేని వ్యక్తిగా అయిపోయాను నా బిడ్డలను నా భర్తను పోగొట్టుకున్నాను కనుక నా దగ్గర ఇంకా ఏమీ లేదు కోడళ్ళారా ఇదిగో మీరు మీ ఇంట్లకు వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి కనుక వెళ్ళి మీ తల్లిదండ్రులు ఏ రీతిగా మీకు చెబుతారో మీ దేవుని వద్దకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని వారిద్దరిని కూడా కోడళ్ళను బతిమిలాడినప్పుడు ఓర్పా అయితే ఆ గవిని దాకా వెళ్ళింది ఎక్కడ దాకా చెప్పండి అత్తగారిని పంపిస్తూ గవిని యొద్దకు ఆ పొలిమేర్ల యొద్దకు వెళ్ళింది అక్కడ వెనక్కి ముందుకు ఆలోచన చేసి అత్తగారిని ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎవరు చెప్పండి రూతు మాత్రము అత్తను ఏం చేసింది చెప్పండి హత్తుకొని ఉన్నదంట ఆమె వెళ్ళిపోవటం చూసి ఈమె ఆమెను అత్తుకుని ఉన్నది అత్తుకున్నప్పుడు ఇదిగో నీ తోటికోళ్ళు వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపో అన్నప్పుడు ఆమె ఏమంటుందండి ఆమె ఏమంది చెప్పండి అక్కడ ఇదిగో నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతా కానీ ఇప్పుడు నిన్ను నన్ను వేరు చేయుటకు మరణము తప్ప వేరే ఇక లేనే లేదు దేవునికి స్తోత్రము అలా అనేకులు ఈరోజు ఇరుకు ద్వారములో ప్రవేశించాలని వారు ఎంతో పోరాడుతున్నారు కానీ వారి వలన కాదు అంటున్నాడు అనేకులు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే ఇదిగో మీరు యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి లోకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనములో ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను మేము హైదరాబాద్ కంచి ఆటో నగర్ వచ్చినాము హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము రోజు రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది మరి
अंत इंका आयन की ऐक्सीडेंट अब 10 लक्षल दाक खर्च इकड़की बिल्डर द्वारा विजयवाड़ वे रांबाबे एदोटे इकड़ेमानी मेम वाऊ इंटरमी नुना एन टीपी दर विश्वास मंदिर ईगोर के समस्या चप्पा చెప్పగానే చర్చికి రండి మీ బాధలల తీరిపోతే నాయగారు చెప్పారు మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు బాగా అసలంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించాలము ఇక్కడికి వచ్చినాక రెండో వారం మూడో వారం ఆయనంతలో ఏనే మానేసినాడు మరి నా భర్తకు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు నా భర్తను మార్చినాడు ఈ రోజు మేము సంతోషంగా ఉన్నాము ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా అయ్యగారికి అబ్బగారికి వందనాలండి మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తా ఉండేయండి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతను పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది బాగా నాకు పరీక్ష చేశారండి పరీక్ష చేసి ఏమవుదమ్మా మందుల ద్వారా తగ్గిపోతాం చెప్పారండి అని 10 రోజులు మందులు ఇచ్చారండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చ్ గురించి చెప్పారండి ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారంట ఏం గారు ఇని ఆ అడ్రస్ కాగితం మీద రాపించుకుంది అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ మేము పలానా గన్నవరం పక్కన దావాజిగూడెం అమ్మది మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే అయ్యా మీరు రండి అక్క తప్పకుండా రండి మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోతాయని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి ఆ మొదటి వారంలో కూర్చోలేము అనుకున్నానండి అట్లా ఇది 4వ వారం అండి ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి చాలా చాలా వరకు తగ్గిపోయిందండి దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం